ఇక పేపర్ లీకేజ్ పై బీఆర్ఎస్ బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలను గమనిస్తున్నారని సరైన సమయంలో గుణపాఠం చూపుతారని ఆయన అన్నారు బండి సంజయ్ డ్రామా ఏందో అర్థం కాలేదు టీఎస్పీఎస్సీ లీక్ అనేది చాలా సీరియస్ ఇష్యూ ఎస్ఎస్సి పేపర్ పరీక్ష హాల్ నుంచి పేపర్ వాట్సాప్ లో తెప్పించుకున్న బండి సంజయ్ ఏం చేద్దాం అనుకుంటుండు ప్రజలను తప్పుతో పట్టేయాలనుకుంటుందా ఎందుకంటే ఒక పరీక్ష పత్రం ఎగ్జామినేషన్ హాల్ నుంచి తెప్పించుకోవడము ఒక బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ప్రజలను తప్పుతో పట్టిస్తూ బిఆర్ఎస్ చేసినటువంటి తప్పులను కూడా తప్పిపుచ్చుతున్నాడు ఎందుకంటే సిట్ ఏదైతే ఎంక్వైరీ చేస్తుందో టీఎస్పీఎస్సీ మీద అది చాలా సీరియస్ అంశం నియమకాల మీద దాని తప్పుతో పట్టిసి ఈ పేపర్ లీక్ అనేది ఇది లీక్ కాదు ఇది కావలం కేవలం వీళ్ళు చేస్తున్న డ్రామా దీనికి తోడుగా బిఆర్ఎస్ బీజేపీ అధ్యక్షుణ్ణి గత 24 గంటల నుంచి నిన్న సాయంత్రం నుంచి అరెస్ట్ బాగోతాము ఈ రోజు మొత్తం డ్రామా వీళ్ళందరూ కూడా ఒక ఎత్తునేమో బీఆర్ఎస్ వాళ్ళు ఇదంతా ప్రతిపక్షాల పార్టీల కుట్రలు అంటారు ఓ పక్క బీజేపీ ఏమో చిల్లరగా ఒక పేపర్ పరీక్ష హాల్ నుంచి పేపర్ లీక్ చేయించుకొని వాట్సాప్ కి తెప్పించుకున్నాడు బీజేపీ అధ్యక్షుడు వీళ్ళిద్దరిని చూస్తే ఇక్కడ టీఎస్పీఎస్సీ లీకులను తప్పుతో పట్టించి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోరాటం చేస్తుందో టీఎస్పీఎస్సీ మీద పార్టీని కూడా తప్పు ఆ పార్టీని కూడా ప్రజల కోసం పోరాటం చేస్తున్న పార్టీని కూడా కనపడకుండా చేయాలి ఈ 24 గంటలు ఎస్ఎస్సి డ్రామా తలెత్తి దాన్ని తెరెత్తి ఇప్పుడు ప్రజల దృష్టిలో లీకులు అనేదే ప్రతిపక్షాలు చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నారని